75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా ముగ్గులపోటిలో జనగామ జిల్లా లింగాలగనపూర్ మండల కేంద్రంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫస్ట్ ప్రైజ్ తుది వరలక్ష్మి, సెకండ్ ప్రైజ్ స్వర్ణలత, థర్డ్ ప్రైజ్ ఎదునూరి దివ్య. గెలిచిన వారికి కాకుండా పాల్గొన్న వారికి కూడా జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు చిట్ల ఉపేంద్రరెడ్డి సహకారంతో జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ చిట్ల జయశ్రీ, ఉపేంద్రరెడ్డి స్పెషల్ ఆఫీసర్లు లత, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ సీతారాం నాయుడు, ఎంపీఓ మల్లికార్జున్, గ్రామ ఉప సర్పంచ్ కవిత, ఆర్ఎం శ్రీనిధి, నిర్మల గ్రామ కార్యదర్శి ప్రవీణ్, అంగన్వాడీ సూపర్వైజర్ సావిత్రి, విఏఓలు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, ఎంపీడీఓ ఐకేపీ మరియు ఈజీఎస్ స్టాఫ్ బెజం అశోక్, గట్టగల శ్రీహరి ప్రజలు పాల్గొన్నారు. చెప్పకుండానే ముగ్గులు వేస్తారు. అమ్మా 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 మీకు అమ్మా ఆమె దగ్గర ఓపెన్ ఉన్నది, ఇక్కడ ఉంటే తీసుకెళ్ళండి. మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి డిస్టర్బ్ చేయకండి. ఆమె ఎవరి వాళ్ళ ఇందులో పాలు పంచుకున్నటువంటి మహిళలందరికీ అభినందనలు. ముగ్గులు వేయడం కూడా చాలా చక్కగా ముందుగానే ప్లాన్తోని వాళ్ళ ముగ్గు గురించి జెండాతో పాటు శాంతి కపోతం, ఇంకా కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా బాగున్నాయి. కోసం నడవాలని ఉంది, నా సేవలు నలుగురికి పంచాలని ఉంది. నా దేశం కోసం కష్టమైన నష్టమైన చెప్పాలని ఉంది, కష్టమైన నష్టమైన చెప్పాలని ఉంది. నలుగురికి నా నవ్వులు పంచాలని ఉంది. నా దేశం కోసం, నా దేశం కోసం నడవాలని ఉంది, నా సేవలు నలుగురికి పంచాలని ఉంది. నా దేశం కోసం లింగాలగనపురం మండల కేంద్రంలో మండల పరిషత్ ఆవరణలో ఈరోజు 75 స్వతంత్ర ఉజ్జోత్సవ వేడుకల్లో భాగంగా మహిళలతో ఈరోజు రంగవల్లుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ రంగవల్లుల కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా మహిళలు పాల్గొని వాళ్ళు స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలకు కనిపించే విధంగా వాళ్ళు ముగ్గులు వేయడం జరిగింది. అందులో ఈరోజు వరలక్ష్మి భరతమాతను దించి, ఆ భరతమాతలో ఈరోజు మనం ఎదుర్కొంటున్నటువంటి సేవ్ చైల్డ్ అని, సేవ్ వాటర్ అని, స్వచ్ఛ భారత్ అని ఒక మంచి కాన్సెప్ట్తో తను ముగ్గును ముగ్గు రూపకంగా చూపించడం జరిగింది. దానికి తను వేసిన ముగ్గుకి ఈరోజు తను ఫస్ట్ ప్రైజ్ తోడి వరలక్ష్మి లింగాలగనపూర్. అదేవిధంగా మన నెల్లుట్ల గ్రామం నుంచి స్వర్ణలత, తను టీఏ కూడా పనిచేస్తుంది, తను కూడా ఒక మంచి కాన్సెప్ట్తో తను ముగ్గు వేసి తను కూడా సెకండ్ ప్రైజ్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మన భారతదేశం ఒక స్వతంత్రం సాధించడానికి హింస కాకుండా అహింస మార్గంలో మన జాతిపిత అయినటువంటి గాంధీజీని కూడా చాలా చక్కగా గాంధీజీ గారిని చూపించి తను కూడా థర్డ్ ప్రైజ్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్క పార్టిసిపెంట్ కూడా ప్రతి ఒక్క ముగ్గుని చాలా చక్కగా వేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. దీన్ని మన స్పెషల్ ఆఫీసర్ లతా మేడం, సావిత్రి గారు మరియు మన ఉప సర్పంచ్ కవిత గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన మహిళలకి ప్రోత్సాహకంగా ఏదో ఒక బహుమతి ఇవ్వాలని మనం అడగగానే వచ్చినటువంటి జనగామ జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు ఉపేందర్ రెడ్డి గారు బహుమతులు కూడా అందించడం జరిగింది.